नमस्ते, वेलकम टू नेक्स्ट सिस्टम। नेनु मी अमोघ देशपति। హనుమంతుని జన్మస్థలంపై అటు తిరుమల తిరుపతి దేవస్థానం, ఇటు కర్ణాటక హంపిపీఠం భిన్న వాదనలు వినిపించాయి. తిరుమల జాబాలి తీర్థం ఆంజనేయుడు పుట్టిన పుణ్య ప్రదేశమని టీటీడీ తెలియజేస్తుండగా, కర్ణాటక ప్రాంతంలోనే హనుమంతుడు జన్మించాలని హంపిపీఠం స్పష్టం చేసింది. తాజాగా కర్ణాటక యువనేత, యువమోర్చా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సైతం ఆంజనేయుడు జన్మించింది కర్ణాటకలోనే అని తెలియజేశారు. వాల్మీకి రామాయణంలో ఆంజనేయ స్వామి జన్మస్థలం గురించి చేసిన వర్ణన ఈ విషయం వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. బంటుగా ఉండి భగవంతునితో సమానంగా పూజలందుకున్న మహిమాన్వితుడు, మహాబలవంతుడు హనుమంతుడు. అన్నింటా అగ్రగణ్యుడైన, అగ్రపూజలు అందుకునేందుకు అన్ని విధాల అర్హుడైన హనుమంతుడు ఎప్పుడూ సామాన్యునిగా, స్వామి భక్త పరాయణుడిగా ఉన్నాడు తప్ప అధికార దర్పాలు ప్రదర్శించలేదు. రామనామ మహిమను సమస్త లోకాలకు తెలియజేయడానికి, భక్తునికి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి సాక్షాత్ స్వామితోనే వైరానికి సిద్ధపడ్డ ధీరోదాత్తుడు, వినయశీల సంపన్నుడు హనుమంతుడు. శ్రీరామునికి నమ్మిన బంటుగా, సుగ్రీవునికి మంత్రిగా ఉన్న ఆంజనేయుడు కర్తవ్య దీక్షాపరుడు, కార్యసాధకుడు. రామాయణ మహాకావ్యంలో ఆంజనేయుడు లేని ఘట్టం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క బాలకాండ మినహాయించి అన్ని కాండల్లోనూ హనుమ దర్శనం కనిపిస్తోంది. హనుమంతుడు భక్తుల పాలిట ఇంద్రుడు, అసురుల పాలిట కాలుడు. రామ పదారవింద సేవలో సదా తరిగించే వానర శ్రేష్ఠుడు ఆంజనేయుడు. సాధుజన పరిరక్షకుడు, సర్వశక్తిమంతుడైన హనుమంతుడు బాల్యదశ నుంచి ఎన్నో సాహస కార్యాలు చేశాడు. ఉదయించే సూర్యబింబాన్ని పండుగ భావించి మింగివేయబోయే ఘట్టం అంజనీపుత్రుని బాల్యదశలో కనిపిస్తుంది. హనుమంతుడు సీతాన్వేషణలో సాగరాన్ని దాటే ఘట్టం ఎంతో అపూర్వం. జాంబవంతునితో సహా ఏ వానరవీరుడు చేయలేని సాహసాన్ని హనుమంతుడు ప్రదర్శిస్తాడు. ఇందులో రాక్షస సంహారం, లంకా దహనం ఘట్టాలు అమోఘం. రాక్షస యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుని స్వస్థత కోసం ఔషధ ఘని సంజీవని పర్వతాన్ని ఒక్క రాత్రిలో ఒంటి చేతి మీద తీసుకొచ్చిన యోధాన యోధుడు ఆంజనేయుడు. ఆంజనేయ స్వామిని అత్యంత శ్రద్ధాభక్తులతో భక్తులు కొలుస్తారు. భారతావనిలోని ప్రతి పల్లెలో, పట్టణంలో, నగరంలో అంతటా హనుమంతుని ఆలయాలు ఉన్నాయనే విషయం కాదనలేని సత్యం. అంతటి గొప్ప దైవభక్త పరాయణుడు, కారణజన్ముడు, భక్త జనవరదుడు, రామభక్తాగ్రగణ్యుడు జన్మించిన ప్రదేశం అంటే భక్తులకు ప్రాణప్రదం. మహోన్నత మహిమాన్వితమైన ఆ ప్రదేశంపై ఇటీవలి పరిణామాలతో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. హనుమజ్జననం తమ ప్రాంతంలోనే జరిగిందని కొందరు, కాదు తమ ప్రాంతమని మరికొందరు వాగ్వాదాలు చేసుకోవడంతో ఈ సంవాదాలు వివాదాలుగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తిరుమల ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలోని పవిత్ర గిరుల్లో ఒకటైన అంజనాద్రిలో హనుమజ్జననం జరిగిందని, ఇందుకు భౌగోళిక, పౌరాణిక, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. అందుకనుగుణంగా కొన్ని ఆధారాలను, వివరాలు వెల్లడించింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన హనుమత్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ సైతం చేపట్టింది. ఇక్కడి జాబాలి తీర్థ ప్రాంతాన్ని మరో పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీటీడీ ఆలోచనలు సాగిస్తోంది. హనుమత్ జన్మస్థలం అధ్యయనంపై టీటీడీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు అంశాలను ఆధారం చేసుకుని సుదీర్ఘ అధ్యయనం సాగించి తన రిపోర్టు వెల్లడించింది. పౌరాణిక, వాంగ్మయ, శాసన, చారిత్రక ఆధారాలను పరిశోధించి ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలిపింది. దీనిపై త్వరలోనే గ్రంథాన్ని సైతం విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొంది. తిరుమల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలం అనేది ఆళ్వారుల పాశురాలలోని వైష్ణవ సాహిత్యం ద్వారా తెలుస్తోందని టీటీడీ వాదిస్తోంది. టీటీడీ ప్రకటనపై కర్ణాటక హంపి పీఠం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం తిరుమల కాదని, కర్ణాటక ప్రాంతంలోనే హనుమంతుడు ఉదయించాడని ఆ పీఠం తన వాదనలు వినిపించింది. అంజనాద్రి దాసక్షేత్రమని, వెంకటాచల మహత్యమనేది వివిధ పురాణాల సంకలనమని చెబుతోంది. తాజాగా కర్ణాటక యువనేత, యువమోర్చా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని అంజనాద్రి కొండ హనుమంతుడి జన్మస్థలమని, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ దర్శన్ యాత్రలో భాగంగా ఆయన అంజనాద్రి ఆలయాన్ని సందర్శించారు. హనుమంతుని జన్మస్థలం కర్ణాటక ఏ అని స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా అనెగొండి సమీపంలో అంజనాద్రి కొండ ఉందని, ఇదే హనుమ జన్మస్థలమని ఆయన చెప్పారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై భిన్న వాదనలు వినిపించినా 100% హనుమంతుని జన్మస్థలం ఈ కిష్కింధి అని ఆయన సంపూర్ణ విశ్వాసంతో తెలియజేశారు. వాల్మీకి రామాయణంలో ఆంజనేయ స్వామి జన్మస్థలం గురించి చేసిన వర్ణన కర్ణాటకలో ఉన్న అనెగొండి అంజనాద్రిగిరికి సామీప్యంగా ఉందని తేజస్వి సూర్య చెప్పారు. అంజనాద్రి కొండ సమగ్రాభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని బీజేపీ ఎంపీ సూర్య గుర్తు చేశారు.